Hi, welcome to Business Weekend. వరుసగా రెండో వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో ఈ వారం దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అయితే వారాంతరంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఎఫ్పీఐల నుంచి బయ్యింగ్ సపోర్ట్ లభించడం దేశీయ మార్కెట్ల సెంటిమెంట్ను బలపరిచాయి. దీంతో వారం మొత్తం మీద సెన్సెక్స్ 192 పాయింట్లు, నిఫ్టీ 72 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 176 పాయింట్లు లాభపడ్డాయి. ఇక నిఫ్టీ వీక్లీ టాప్ గెయినర్స్ విషయానికి వస్తే జీ ఎంటర్టైన్మెంట్స్ 8.46%, ఐఓసీ 8.44%, కోల్ ఇండియా 7.97% లాభపడ్డాయి. అయితే భారతీ ఎయిర్టెల్ 6.83%, అదానీ పోర్ట్స్ 5.83%, ఐష్యా మోటార్స్ 2.93% నష్టంతో ఈ వారం టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్ లో ఏ స్టాక్స్ ను కొనుగోలు చేయొచ్చు అన్న అంశంపై కార్వీ ఫండమెంటల్ అనలిస్ట్ అరవింద్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. దిస్ వాజ్ అన్ ఈవెంట్ఫుల్ వీక్ అని చెప్పుకోవచ్చండి. మొత్తానికి మార్కెట్స్ లో కూడా మనకి వీ హ్యాడ్ సో మెనీ ట్రిగ్గర్స్ బోత్ డొమెస్టికల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ కూడా, గ్లోబలీ కూడా అని చెప్పుకోవచ్చు. సో ఒకటి ఏంటంటే మనకి మ్యాక్రోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే, మన డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఫిస్కల్ డెఫిసిట్ ఒకటి 121% వరకు వచ్చిందండి లాస్ట్ ఏప్రిల్ టు ఈ మంత్ ఫిబ్రవరి వరకు చూసుకుంటే. సో విచ్ ఈస్ లైక్ కొద్దిగా మనకి వే అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తున్నట్టు కనబడుతుంది. బట్ డైవెస్ట్మెంట్ అనేది కొద్దిగా, గవర్నమెంట్ డైవెస్ట్మెంట్ అనేది ఈ ఇయర్ ఇంకా పికప్ కాలేదు. సో ఐ థింక్ ఈ ఫిస్కల్ డెఫిసిట్ లోట్ అయితే ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్ డైవెస్ట్మెంట్ రూపేనా కొద్దిగా కవర్ చేసే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. బట్ దాంతోపాటు మనకి ఈ ఇన్ఫ్యూజన్ ఒకటి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ఒకటి జరిగిందండి. సో దాంతో దానివల్ల మనకి ఆల్మోస్ట్ 9 బ్యాంక్స్లో ఇన్ఫ్యూజన్ జరిగింది. దానివల్ల పీసీఐ నామ్స్ నుంచి 3 బ్యాంకులు బయటికి రావడం చూసాము. ఒకటి అలహాబాద్ బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంక్ అండ్ కార్పొరేట్ బ్యాంక్. సో ఒకటి ఏంటంటే ఇలాంటి బ్యాంక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో, నా సజెషన్ అయితే గ్రోత్ యాంగిల్లో అండ్ బిజినెస్ యాంగిల్లో డెఫినెట్లీ నో అని చెప్తానండి. బికాజ్ ఒకటి 2-3 పాయింట్లు ఒకటి చూడాలండి. వీళ్ళు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ వల్ల జస్ట్ బికాజ్ ఒక రెగ్యులేటరీ నామలోంచి బయటకు వచ్చారు, సో దే కెన్ లెండ్, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో లెండ్ చేయొచ్చు అనేది మాత్రమే ఒక క్లాజ్. కాకపోతే ఏంటంటే అన్లెస్ దెర్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ బిజినెస్ డైనమిక్స్, లైక్ వాళ్ళ గ్రోత్ పెరగడం కానివ్వండి, ఎర్నింగ్స్ పెరగడం కానివ్వండి, టాప్ లైన్ పెరగడం, మార్కెట్ షేర్ పెరగడం, ఆర్ ఎన్పిఎస్ తగ్గడం, ఈ యాంగిల్లో మనకి ఏదైనా ఇంప్రూవ్మెంట్ కనబడితే తప్ప ఇన్వెస్ట్మెంట్కి ఓకే అనేది మాత్రం నేను డెఫినెట్లీ చెప్పలేను. సో కాకపోతే ఏంటంటే ఇదే ఫ్రంట్లో మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో చాలామందికి కైండ్ ఆఫ్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందండి. అలాంటి వాళ్ళు ఎలాంటి స్టాక్స్ ట్రై చేయాలి అని అంటే డెఫినెట్లీ ఎస్బీఐ కానివ్వండి, బ్యాంక్ ఆఫ్ బరోడా కానివ్వండి, టు సమ్ ఎక్స్టెంట్ పిఎన్బి అనేది మనం పదే పదే చెప్తూ వస్తున్నాం. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొద్దిగా అవాయిడ్ చేయాల్సిన స్పేస్, దాంట్లో కూడా మీరు వాల్యూ యాంగిల్లో అటెంప్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ 3 బ్యాంకుల వైపు చూసుకోవచ్చండి. సో దీంతోపాటు మనకి జియోపొలిటికల్ టెన్షన్స్ మనకి కొద్దిగా ఫోర్ ఫ్రంట్లోకి వచ్చాయండి. మనకి ఆ పుల్వామా అటాక్ జరగడము, దాని నుంచి మనకి టెన్షన్స్ ట్రిగర్ అవ్వడము, దాని తర్వాత ఇండియన్ ఆర్మీ వెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ అ సర్జికల్ స్ట్రైక్ 2.0 లాగా చేయడము, ఇవన్నీ కొద్దిగా మార్కెట్కి నెగిటివ్ న్యూస్ అయినా కూడా ఐ థింక్ ద మార్కెట్ హెస్ టేకెన్ ఇట్ రియలీ వెల్ అండి. ఓవరాల్ వీఆర్ అన్ బెటర్ ఫ్రంట్. కాకపోతే ఏంటంటే డేటా యాంగిల్లో కొద్దిగా జీడిపి నెంబర్స్ వీక్ రావడం అనేది కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్, ఎస్పెషల్లీ రూరల్ ఎకానమీ రిలేటెడ్, అగ్రికల్చర్ రిలేటెడ్, ఎందుకంటే మనకి ఎంఎస్పీస్ పైన అండ్ గవర్నమెంట్ ఫోకస్ కూడా ఎక్కువ కనబడుతుందండి రూరల్ ఎకానమీ పైన. సో రూరల్ ఎకానమీ పిక్ అవ్వడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్గా కనబడుతుంది, గవర్నమెంట్ కూడా ఫోకస్ చేస్తూ వస్తుంది. కాకపోతే ఏంటంటే నెంబర్స్లో రిఫ్లెక్ట్ అవ్వడం లేదండి, అదొకటి. సో అదొకటి వరింగ్ ఫ్యాక్టర్. ఓవరాల్గా ఆటో స్పేస్ మనం చెప్తూ వస్తున్నామండి, ఫ్రంట్ లైన్ ఆటో స్టాక్స్ని కొద్దిగా అవాయిడ్ చేసిన టైం అండి ఇది, ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, లోడ్ యాక్సిల్ నామ్స్ కానివ్వండి, స్క్రాపేజ్ పాలసీ కానివ్వండి, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ. రెగ్యులేటరీ కైండ్ ఆఫ్ నామ్స్, బీఎస్6 నామ్స్, ఎమిషన్ నామ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఏంటంటే కొద్దిగా అన్సర్టైన్, కాబట్టి ఐ థింక్ ఆటో ఫ్రంట్ లైన్లో స్టాక్స్ని అవాయిడ్ చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే ఆటో అన్సిలరీ స్టాక్స్ ఆర్ రియల్లీ లుకింగ్ గుడ్, లైక్ భారత్ ఫోర్జ్ లాంటి స్టాక్స్ మనం మాట్లాడుతూ ఉన్నామండి, కొద్దిగా ఐ థింక్ దే ఆర్ లుకింగ్ గుడ్, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తున్నారు అండ్ ఎమిషన్ రిలేటెడ్ కాబట్టి నాన్ ఎమిషన్ రిలేటెడ్ ఆటో అన్సిలరీస్ ఏవైతే ఉన్నాయో లైక్ భారత్ ఫోర్జ్ ఫోర్జింగ్ కానివ్వండి, ఇట్లాంటివి ఏదైతే ఉన్నాయో ఐ థింక్ దే ఆర్ అన్ బెటర్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని ఎక్స్పెన్సివ్ స్టాక్స్ కూడా కనబడుతున్నాయండి, అది అట్లాంటి వాటిని ఆటో అన్సిలరీలో అవాయిడ్ చేయొచ్చు. ఓవరాల్గా మిడ్ క్యాప్స్ అయితే వాల్యూ జోన్లోకి జారుకున్నాయండి, అది ఒకటి పాజిటివ్ అంశం మనకి. సో బాటమ్ అప్ అప్రోచ్లో అటెంప్ట్ చేయొచ్చండి మిడ్ క్యాప్స్ అన్సిలరీ ఆటో అన్సిలరీ స్టాక్స్ని. సో మనం ప్రైవేట్ బ్యాంక్స్ గురించి మాట్లాడుతున్నామండి, దే ఆర్ కంటిన్యూస్లీ గెయినింగ్ మార్కెట్ షేర్. మనకి లాస్ట్ 2015 దగ్గర ఏదైతే లో కనబడిందో ఎన్బిఎఫ్సిస్ పర్ఫార్మెన్స్ మళ్ళీ ఈ క్వార్టర్లో ఆ లో కనబడింది, విచ్ మీన్స్ దట్ ప్రైవేట్ బ్యాంక్స్ మార్కెట్ షేర్ గెయిన్ అవుతూ వస్తుందండి. ఈ కోవలో డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి. మనకి మనం మిడ్ క్యాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ రికమెండ్ చేస్తూ వస్తున్నాము, ఆర్బీఎల్ కానివ్వండి, ఫెడరల్ బ్యాంక్ కానివ్వండి, 2 ఇయర్స్ వీతో అటెంప్ట్ చేసుకోవచ్చండి. అండ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉండాలనుకునే వాళ్ళు ఐసీఐ యాక్సిస్ బ్యాంక్స్లో అటెంప్ట్ చేయొచ్చండి.
బికాజ్ ఇవి రెండు కూడా మనకి లీడ్ చేస్తాయండి నెక్స్ట్ టైం ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ లో ర్యాలీ ఏదైతే ఉంటుందో. శానిటరీ వేర్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న జాగ్వార్ గ్రూప్ తెలంగాణలో తమ సేవలను మరింత విస్తరించనున్నట్టు ప్రకటించింది. ఈ వారం ప్రారంభంలో ఖమ్మం జిల్లాలో స్టోర్ ప్రారంభించిన జాగ్వార్ తాజాగా హైదరాబాద్ లోని జీడిమెట్ల విలేజ్ లో మరో షోరూమ్ ను లాంచ్ చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో శానిటరీ వేర్ ఉత్పత్తులను అందిస్తోన్న జాగ్వార్ ఖమ్మం పట్టణంలో నూతన షోరూమ్ ను ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లో జాగ్వార్ గ్రూప్నకు డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తోన్న సూర్య ఇంటర్నేషనల్ ఎండీ పెండ్యాల హరినాథ్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ఈ నూతన షోరూంను ప్రారంభించారు. శానిటరీ వేర్, షవర్ ఎన్క్లోజర్స్, బాత్ టబ్స్తో పాటు మరిన్ని వెరైటీలను ఇక్కడ అందుబాటులో ఉంచారు. 2012లో మమతా కాలేజ్ రోడ్లో ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఇక్కడ ఖమ్మం పట్టణానికి పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఒక విశాలమైన షోరూమ్ అవసరమని భావించి దినేష్ గారు తన సొంత బిల్డింగ్ ఒకటిని కట్టి దాంట్లో విశాలమైన ప్రాంగణంలో ఈ జాగ్వార్ ప్రొడక్ట్స్ అన్నింటినీ డిస్ప్లే చేయడం జరిగింది. ఖమ్మమే కాకుండా ఖమ్మం పరిసర ప్రాంతాల కస్టమర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఆర్కిటెక్ట్సు, బిల్డర్సు, ఇంటీరియర్ డిజైనర్సు వాళ్ళు ఫ్యామిలీతో వచ్చి కస్టమర్స్ కూడా ఫ్యామిలీస్తో వచ్చి సెలెక్ట్ చేసుకునే విధంగా సుమారుగా 4 ఫ్లోర్లు దీంట్లో డిస్ప్లే చేయడం జరిగింది. చాలా హ్యాపీ టు అనౌన్స్ అవర్ 8th సక్సెస్ఫుల్ ఇయర్. ఆల్రెడీ మేము ఖమ్మంలో 7 సక్సెస్ఫుల్ ఇయర్స్ మా సర్వీస్ని ప్రొవైడ్ చేశాము. దిస్ ఇస్ ద 8th ఇయర్ అండ్ వీఆర్ అసోసియేటెడ్ విత్ హై అండ్ బ్రాండ్స్ లైక్ జాక్వర్, కజారియా, నిరాలి, నెట్కో లాంటి వాటితో మేము టైఅప్ అయి ఉన్నాము. సో దిస్ ఇస్ ఆల్ బ్రాండ్స్ అండ్ నాన్ బ్రాండెడ్ అండ్ వన్ రూఫ్ ఇన్ ఆల్ డిఫరెంట్ రేంజెస్ టైల్స్ ఇంకా శానిటరీ అట్ యువర్ సర్వీస్. ఇక హైదరాబాద్ కు సమీపంలోని జీడిమెట్ల విలేజ్ లో మరో డిస్ప్లే షోరూమ్ ను జాక్వార్ ప్రారంభించింది. నాణ్యమైన ఉత్పత్తులను ఉంచడంలో జాక్వార్ ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా హరినాథ్ బాబు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో జాక్వార్ కి గొప్ప మార్కెట్ ఉందని, ఇది నిజంగా ఆనందాన్నిచ్చే అంశమని ఆయన చెబుతున్నారు. సుచిత్ర ఎక్స్ రోడ్లో సిర్వి బ్రదర్స్ తన విస్తృతమైన ఒక 6000 స్క్వేర్ ఫీట్లో జాగ్వార్ షోరూమ్ స్టార్ట్ చేయడం జరిగింది. 6000 స్క్వేర్ ఫీట్లో జాగ్వార్లో ఉన్న అన్ని ఉత్పత్తులు, ఒక్క ట్యాప్స్ అనే కాకుండా శానిటరీ వేర్, షవర్ ఎన్క్లోజర్, వర్ల్పూల్, స్పా అండ్ వాటర్ హీటర్స్, లైటింగ్, అవన్నీ జాగ్వార్లో వచ్చే షవర్ ప్యానెల్స్, అన్ని ఉత్పత్తుల్ని ఇక్కడ ఒక విశాలమైన షోరూంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటికి కన్స్ట్రక్షన్కి స్టీలు, సిమెంట్ కాకుండా అన్ని వస్తువులు ఇక్కడ దొరికేటట్టుగా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మా సూర్య ఇంటర్నేషనల్ తరఫున, జాగ్వార్ తరఫున, నిరాలి తరఫున, మా అన్ని కంపెనీల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. జాగ్వార్ గ్రూప్ శానిటరీ వేర్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా 45 దేశాల్లో మార్కెట్ ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరింతగా బలపడి వచ్చే 3 ఏళ్ల కాలంలో $1 బిలియన్ మైలురాయిని అధిగమించాలనే లక్ష్యంతో ఉంది జాగ్వార్ గ్రూప్. కేంద్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఊరటనిచ్చింది. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణంపై ఉన్న జీఎస్టీని సగానికి పైగా తగ్గించింది. నిర్మాణంలో ఉన్న ప్లాట్లపై ప్రస్తుతం ఉన్న 12% జీఎస్టీని 5% తగ్గించగా, నిర్మాణంలో ఉన్న ఇళ్లపై ఉన్న ఇన్పుట్ ట్యాక్స్ ను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు గృహ కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 12% ఉన్న జీఎస్టీని 5% తగ్గించింది. 45 లక్షలలోపు గృహాల కొనుగోలుపై జీఎస్టీ 1% వర్తింపజేశారు. ఇంతకుముందు ఇది 8% ఉండేది. అలాగే మెట్రో నగరాల్లో 60 చదరపు మీటర్లు లేదా అంతకంటే తక్కువ ప్రాంతంలో నిర్మించిన గృహాలను ఇక సరసమైన గృహాలుగా అభివర్ణిస్తారు. తగ్గించిన రేట్లు April 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట కలిగించేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇది అందరికీ ఇళ్లు ఉన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తుందని జైట్లీ అన్నారు. అలాగే ఇది రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఊపునిస్తుందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అఫోర్డబుల్ హౌసింగ్ మీద జీఎస్టీ 1% చేసినారు వితౌట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇది మన మెట్రోపాలిటన్ సిటీస్లో అప్ టు 60 స్క్వేర్ మీటర్స్ వరకు కార్పొరేట్ ఏరియా ఉన్న అపార్ట్మెంట్స్కు, అదర్ దెన్ మెట్రో సిటీస్లో 90 స్క్వేర్ మీటర్స్ ఉన్న కార్పొరేట్ ఉన్న ఏరియాస్కు ఇది వర్తిస్తుంది. తర్వాత నాన్ అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్లో వస్తే, జనరల్ హౌసింగ్కి వస్తే
5% జిఎస్టీ వితౌట్ ఐటీసీ. ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఈ రెండు కూడా సింప్లిఫికేషన్. అంటే గతంలో మనకు ఎప్పుడు కూడా ఈ జిఎస్టీ అప్లికేషన్ అప్పుడు మనకు ప్రాపర్గా క్లారిటీ లేకుండా ఒక కన్ఫ్యూజన్, పెద్ద కన్ఫ్యూజన్ ఉండేది. చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి, అంబిగ్యుటీ ఉన్నది బిట్వీన్ ద డెవలపర్ అండ్ ద కన్జ్యూమర్. బట్ దీనివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వచ్చిందని చెప్పవచ్చు. చాలా ట్రాన్స్పరెన్సీ వచ్చింది. ఫ్యూచర్లో ఏదో ఇప్పుడు మన 2019 ఏప్రిల్ తర్వాత మనకు దేర్ ఇస్ నో అంబిగ్యుటీ, నో డిస్ప్యూట్స్, సింపుల్ థింగ్. అఫోర్డబుల్ హౌసింగ్ 60 square meters 90 square meters 1% స్టేట్ అవే ఆన్ ద యువర్ టోటల్ సేల్ కన్సిడరేషన్. గృహ విక్రయాలపై జిఎస్టీని భారీగా తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పాటు దిగివచ్చిన వడ్డీ రేట్లతో సగటు జీవి సొంతింటి కల నెరవేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా ఈ నిర్ణయంతో దేశీయ నిర్మాణ రంగంలో ఉత్తేజం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. నవ్యాంధ్ర రియాలిటీలో నూతన ఉత్తేజం నింపుతున్న రాకీ ఎవెన్యూస్ మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలను సాకారం చేస్తూ వేలాది మందికి ఆత్మీయ నేస్తంగా మారింది. లగ్జరీ సదుపాయాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులను మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన రాకీ ఎవెన్యూస్ సంస్థ సూపర్ లగ్జరీ గృహాలను సామాన్యులకు అందుబాటులోకి తెస్తున్నారు. విజయవాడ రాజమండ్రిలలో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులలో ప్లాట్స్ కొనుగోలు చేస్తున్న కస్టమర్లకు చక్కటి ఉగాది కానుకలు అందిస్తోంది రాకీ ఎవెన్యూస్. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఎందుకంటే ఇవి రెండు కష్టమైన పనులే. నిజానికి కట్నాల బెడద తగ్గాక పెళ్లిళ్లు చేయడం చాలా ఈజీ అయింది. కానీ ఇల్లు కొనాలన్నా కట్టాలన్నా అది చాలా కష్టసాధ్యమైన పనిగా మారింది. విపరీతంగా పెరిగిన భూముల విలువ నిర్మాణ వ్యయంతో సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతుంది. హోమ్ లోన్ సౌకర్యం ఉన్నప్పటికీ కస్టమర్ పెట్టాల్సిన 20% అమౌంట్, జిఎస్టీ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ వ్యయం తలకు మించిన భారంగా మారింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని రానున్న ఉగాది సందర్భంగా అద్భుతమైన ఆఫర్లను రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. జిఎస్టీ రిజిస్ట్రేషన్ భారం తామే భరిస్తామని, ఎలాంటి హిడెన్ ఛార్జీలు లేకుండా అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు విక్రయిస్తామని ఘనంగా ప్రకటించింది. అఫోర్డబుల్ కాస్ట్, ఎక్స్ట్రాడినరీ ఫెసిలిటీస్ అనే కాన్సెప్ట్తో వేలాది మంది మనసుల్ని కొల్లగొడుతున్న రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ రియాల్టీ రంగానికి ధృవతారగా మారింది. అభివృద్ధి చెందబోయే ప్రాంతాల్లో అందుబాటు ధరల్లోనే ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం, కన్స్ట్రక్షన్ మెటీరియల్ను బల్క్గా కొనుగోలు చేయడం, డెడికేటెడ్ స్టాఫ్ సపోర్ట్తో నిర్మాణ సమయంలో వృధా అరికట్టడం సహా అనేక జాగ్రత్తలు తీసుకోవడంతో కస్టమర్లకు అట్రాక్టివ్ రేట్లోనే అపార్ట్మెంట్లు, విల్లాలు రాకీ ఎవెన్యూస్ అందించగలుగుతోంది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి లోన్ సదుపాయం ఏర్పాటు చేయడం వల్ల హిడెన్ ఛార్జీల భారం లేకుండానే రుణాలు మంజూరవుతాయి. అందుకే నిత్యం కొనుగోళ్లతో రాకీ ఎవెన్యూస్ ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. గన్నవరం ఇప్పుడు రియాల్టీ పెట్టుబడులకు తాజా వరంగా మారింది. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో అత్యంత ముఖ్యమైన ప్రాంతంగా పేరొందిన గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండటం, హెచ్సిఎల్ టెక్నాలజీస్ గ్లోబల్ సెంటర్ను ఇక్కడ ఏర్పాటు చేయనుండటంతో ఈ ఏరియాకు రియాల్టీ పరంగా స్పెషల్ ఇంపార్టెన్స్ వచ్చింది. మరోవైపు ఈ ప్రాంతం ఎకనామిక్ హబ్గా మారుతోంది. ఈ నేపథ్యంలో రాకీ ఎవెన్యూస్ అత్యద్భుతమైన రీతిలో చంద్రికా అయోధ్య ప్రాజెక్టును చకచకా నిర్మిస్తోంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు అతి సమీపంలో తాజాగా చేపట్టిన చంద్రికా అయోధ్య ప్రాజెక్టు ఓ ఆర్కిటెక్చర్ వండర్. ఇక రాజమండ్రిలో రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉన్న అపార్ట్మెంట్ కావాలనుకుంటే ఓసారి చంద్రికా అవంతికను తిలకించాల్సిందే. 9 blocks 480 apartments కళకళలాడే ఈ వెంచర్ రాకీ ఎవెన్యూస్ ప్రతిష్టను నూతన శిఖరాలకు తీసుకువెళ్ళింది. ఈ సంస్థ చేపట్టే ప్రతి వెంచర్లోనూ మౌత్ పబ్లిసిటీతోనే బుకింగ్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. ఇందుకు తాజా ఉదాహరణ విలాసిని స్మార్ట్ సిటీ వెంచర్. రాజమండ్రికి అతి సమీపంలో శ్రీరాంపురం వద్ద రూపుదిద్దుకుంటున్న విలాసిని స్మార్ట్ సిటీ తూర్పుగోదావరి జిల్లాలోనే ద బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ కానుంది.
మరో రెండేళ్లలో సాకారం కానున్న ఈ వెంచర్లో 1250 అపార్ట్మెంట్లు, లగ్జరీ ఫ్లాట్లు, విల్లాలు, ఇండిపెండెంట్ బంగ్లాలు లభ్యం కానున్నాయి. న్యూ రాజమండ్రి అనే మాటకు నిజమైన అర్థం చెప్పేలా రూపుదిద్దుకుంటున్న విలాసిని స్మార్ట్ సిటీ ప్రాజెక్టు డీసెంట్ స్టైల్ను అందించనుంది. స్మార్ట్ ఫోన్లపై యూత్ క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని శాంసంగ్ ఇండియా మరో 3 కొత్త మొబైల్స్ను హైదరాబాద్ మార్కెట్లో లాంచ్ చేసింది. గెలాక్సీ ఏ శ్రేణిలో వచ్చిన A50, A30, A10 మొబైల్ ఫోన్లు ఇవాల్టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి రానున్నాయని శాంసంగ్ ఇండియా ప్రకటించింది. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు, శక్తివంతమైన బ్యాటరీతో పాటు అనేక ఫీచర్లను ఈ ఫోన్ రూపొందించనున్నట్టు శాంసంగ్ ఇండియా జనరల్ మేనేజర్ ఆదిత్య బబ్బర్ తెలియజేశారు. We have launched 3 new model, A50, A30 and A10. All of these devices have been designed keeping the young Gen Z in mind. Today, young Gen Z wants the best of the video, camera and processing. So these devices come with the best Infinity U and V display powered by Super AMOLED. It comes with the Exynos chipset of 10 nanometer, 4000 mAh battery supported by a fast charging. What's more, it comes with a new ultra-wide camera which allows you to capture ultra-wide video, slow-mo videos, also the hyperlapse video. Not only that, you can actually capture new way of AR emoji with the front camera which is powered by 24 megapixel camera. జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ అయిన ఆడి తన అత్యాధునిక షోరూంను హైదరాబాద్లోని మాధాపూర్లో ప్రారంభించింది. ఇప్పటి వరకు ఉన్న షోరూంలకు భిన్నంగా దీన్ని రూపొందించింది. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 9 కార్లను డిస్ప్లే చేయొచ్చు. సిగ్నేచర్ హనీ బ్యాక్ ప్యాక్డ్ ఎక్స్టీరియర్స్తో పాటు లాంజ్ ఏరియాలు, వీడియో వాల్స్, స్టేట్ ఆఫ్ ద ఇంటీరియర్స్ ఈ షోరూంలో ఉంటాయి. 2019లో ఇండియాలో సేల్స్ సంతృప్తికరంగా ఉన్నాయన్నారు ఆడి ఇండియా హెడ్ రాహుల్ అన్సారీ. 2019లో 8 సిరీస్ కార్లను లాంచ్ చేయడంతో పాటు టైర్ 2, టైర్ 3 సిటీస్లోనూ విస్తరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు ఆయన తెలియజేశారు. South markets are pretty important for us, as I said. I think especially hubs like Hyderabad and Bangalore, these are two cities that are clearly very important to us. So we are looking at growing in those cities. It's clearly the way the southern markets have developed. It's pretty interesting, not only in terms of the size of automotive market or in terms of the size of the luxury market, but especially also in terms of economic growth and also other sectors, especially IT. If I look at how the IT has developed in the city of Hyderabad, it's pretty impressive, and that also shows that there's a lot more potential in the future to come. ఈవి బిజినెస్ వీకెండ్ విశేషాలు నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching TV5.